వెంకటరాజు జగన్ గారు పరిపాలన ఎలా ఉందండి? చాలా బాగుంది. మీరు ఏ పథకాల ద్వారా లబ్ధి పొందారండి? మేము అమ్మఒడి, తర్వాత చేయూత, ఇంటి పట్ట, మాకు అన్ని వచ్చాయి. ఏ పరిపాలనలోనూ రాలేదు ఈ పథకం. ఇన్ని పథకాలు పొందాం, మళ్ళీ ఆయనే సీఎం అవ్వాలని అనుకుంటున్నాను. అన్ని పథకాలు అందాయి. నాకు పెన్షన్ కూడా వచ్చింది. నాకు టీడీపీ ప్రభుత్వంలో పెన్షన్ రాలేదు. ఈ ప్రభుత్వంలో ఆయన ఎక్కిన సంవత్సరంకి ముందే నాకు పెన్షన్ అందింది. అంతకుముందు నా మీద డబ్బులు పడే, ఆ డబ్బులు పట్టలేదు. ఇప్పుడు పెన్షన్ అందింది 3000 రూపాయలు. అలా ఇంటికి వచ్చి పొద్దుటే తెల్లవారుజాము 5 గంటలకు కలుపు కొట్టేస్తుంది ఆవిడ. వాలంటరీ చాలా బాగుంది. వాలంటరీ ఇంటి దగ్గరికి వాలంటరీని పెట్టడం వల్ల చాలా బాగుంది. ఎందుకంటే మేము అంతకు ముందు వేరే వేరే చోటుకి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి అది తీసుకోవడం ఇది తీసుకోవడం, ఒక సర్టిఫికెట్, క్యాస్ట్ అని, ఇన్కమ్ అని, ఏది కావాలన్నా బయట అధికారుల దగ్గరికి వెళ్ళి వెళ్ళాం. అలాంటిది మా ఇంటి దగ్గరికి వచ్చి ఆవిడ చేస్తుంది. చాలా బాగుంది జగన్ పరిపాలన. కాకినాడ నుంచి ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఆయన 3 సార్లు ఓడిపోయారు, మరి ఈసారి నెగ్గాలని మేము కోరుతున్నాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు తేలి సత్యనారాయణమ్మ. జగన్ గారు పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. ఎలా ఉంది? స్థలాలు, ఇల్లు లేని వాళ్ళు స్థలాలు ఇచ్చారు. కొంతమంది కట్టుకుంటున్నారు, కొంతమందికి ఇంకా కట్టుకోలేదు. అది మళ్ళా ప్రభుత్వం మారిందా మారిందా దేవుడిది అయ్యేది. మేము మట్టు జగన్కే ఓటేస్తాం, ఎందుకంటే మాకు స్థలం ఇచ్చాడు ఏమా, తర్వాత ఇంకోటి. అది మళ్ళా పరిపాలన వచ్చేటప్పుడు కొంచెం ఏదో నిలబెడితే బాగుంటుంది, కానీ అలా వదిలేశారనుకో అమ్మ, మళ్ళీ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో మాకు కొంచెం బెంగగా ఉంది. నమస్తే అండి, మీ పేరు? అప్పలకొండ అండి, మారాడు అప్పలకొండ. జగన్ గారు ప్రభుత్వం ఎలా ఉందండి? బాగుందండి, బాగానే ఉందండి. రైలు డబ్బులు కూడా మాకు అనుకూలంగా ఇస్తున్నారండి. ఇంతకుముందు ప్రభుత్వంలో రాలేదండి, ఈ ప్రభుత్వమే మాత్రం ఇచ్చారండి. ఇప్పటి వరకు ఏ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందారు? ప్రతి ఇల్లు స్థలాల్లో మొత్తం అన్ని కూడా వచ్చాయండి. ఇల్లు స్థలం వచ్చింది, పెన్షన్ వచ్చింది, అవునండి, ఆసరా అన్ని వచ్చాయండి. కాకినాడ నుంచి సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదా, అంతే కింద ఆయన గెలుస్తారంటారు ఈసారి? ఈసారి రావాలనుకుంటున్నానండి. మరి అంటే 3 సార్లు ఓడిపోయారు కదా, మరి ఈసారి ఎందుకు వస్తారు? వస్తారండి, ఈసారి జగన్ వాళ్ళు వస్తారండి, ఈసారి కంపల్సరీగా వస్తారండి. ఓవరాల్గా పరిపాలన బాగుందంటారా? బాగుంది. వాలంటీర్ వ్యవస్థ మీద మీ అభిప్రాయం? బాగా చేస్తున్నారండి, ఇంటికి వచ్చి మొత్తం అన్ని చేస్తున్నారండి. ప్రతిదీ కూడా బాగానే ఉందండి జగన్ ప్రభుత్వం. అంటే ఇది వరకు అంటే కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగారు, ఇప్పుడు ఇక్కడ పెద్ద వాళ్ళు ఈజీగా ఉందండి. మేము ఓటు వేసేదండి, ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉందండి. కాకపోతే ఈ పరిపాలన బాగుంది కాబట్టి జగనే అభిమానించాను. నమస్తే అండి, మీ పేరు? లంకే కనుక. జగన్ గారు పరిపాలన ఎలా ఉందండి? అంటే సంక్షేమ పథకాలు పాప అమ్మఒడి పడుతున్నాయి, ఆటో అండి పాపకి అమ్మఒడి పడుతుంది, నాకేమో ఆటో డబ్బులు పడుతుంది. ఇల్లు కట్ట వచ్చిందండి మీకు? ఇల్లు వచ్చింది కానీ మాకు ఇంకా సంవత్సరం పడతారు. పట్ట వచ్చింది. ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తున్నారు, అతను ఈసారి నగ్గుతారంటారా? ఆయన మనకు అది ఐడియా లేదు. ఒకవేళ మళ్ళా జగన్ గారు వస్తే ఏం కావాలని కోరుకుంటున్నారు సంక్షేమ పథకాలు? ఇంకా ఇదే, ఇంకా కావాల్సింది ఏమన్నా, ఇంకా పిల్లలు చదువుకోవాల్సింది, మా పెద్ద. అంటే కాకినాడకి ఎలాంటి అభివృద్ధి కావాలనుకుంటున్నారు మీరు? ప్రస్తుతం బాగున్నాను, ఇప్పుడు కాకినాడ బాగున్నాను. అంటే మీరు కాకినాడలో నివసిస్తున్నారు కదా, మీరు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? ప్రాబ్లం అంటే పని చేసుకోవడం, ఇంట్లో కడుపుకోవడం. ఆ దేవదేవాల జగన్ అన్నదే వల్ల ఇల్లు వచ్చేస్తే మాకు నెలకి 5000 ఇంటి కట్టలా పోతున్నది. అంటే కట్టేస్తే బాగుందండి. అది మాకు అన్ని ప్లస్ పాయింట్లు. ఇంకా అదే, మీరు ఈసారి ఎవరికి ఓటేసి నగ్గిందా అనుకుంటున్నారా? ఆయన కదా బాబు, మా ఇంట్లో 7 రోడ్లున్నాయి, ఆయనకే వేస్తాం కదా. ఆయన సొమ్ము ఎంత సొమ్ము తిన్నప్పుడు ఆయన గెలిపి గెలిపి పక్కన మళ్ళీ చెన్నై వచ్చారు, మళ్ళీ ముందుకు రావాలి కదా. మళ్ళీ ఇప్పుడు ఆ లైన్ వెళ్తుంది, ఆ లైన్ వెళ్ళిపోవాలి కదా. మళ్ళీ ఆయన వచ్చారు, మళ్ళీ అన్ని రద్దు చేయడం, ఇవన్నీ తీసేయడం, అవి మాకు బాధ కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.